లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎవరీవన్. హోప్ యూఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ ఫైన్. వీడియో ఏదో జుట్టు మొత్తం వెనుక కేసిని అనుకోవచ్చు మీరు, అంటే జుట్టు పెరుగుతుంది కదా, సో ఐ జస్ట్ టైట్ ఇట్ బ్యాక్ అప్. ఎందుకంటే మొన్న కామెంట్ పెట్టినారు, నువ్వు వీడియో స్టార్ట్ చేసే ముందు హెయిర్ కోమ్ చేసుకో బ్రో అని చెప్పేసి. కోమ్ చేసుకుంటే మనకు అంత సెట్ కాదు, సో ఐ జస్ట్ పుట్ ఇట్ బ్యాక్. అయినా కానీ ఇంకా స్ట్రీట్ ట్రిపుల్ ఉంది, కన్ఫ్యూజ్ కాకండి. యాక్చువల్లీ ఏమైందంటే, నేను ఆల్రెడీ ఇంట్రో ఒకసారి నేను రికార్డ్ చేసిన ఆ వీడియో చేసే ముందు, కాకపోతే ఏంటంటే నాకు ఒక వెరీ బ్యాడ్ హ్యాబిట్ ఏముందంటే, ఎవ్రీ సాటర్డే ఆర్ సండే నేను ఖాళీగా కూర్చున్నప్పుడు నా ఫోన్లో ఉన్న వీడియోస్ కానీ ఫొటోస్ కానీ డిలీట్ చేసేస్తూ ఉంటాను అనమాట. అందుకే నా ప్రీవియస్ పాత ఫోటోలు వీడియోలు అనేవి డిలీట్ అయిపోతూ ఉంటాయి. తర్వాత రియలైజ్ అయినా అవసరం ఉన్న వీడియోస్ కూడా ఫొటోస్ కూడా డిలీట్ చేసేసిన అని చెప్పేసి. సో సేమ్ అయింది ఇంట్రోతో కూడా, ఆ వీడియో ఇంట్రో నేను యాక్చువల్లీ రికార్డ్ చేసిన, కాకపోతే ఏమైందంటే పోయింది. సో మన ఊజీ సబ్స్క్రైబర్స్ వుడ్ బీ హ్యాపీ, మళ్ళీ మనం ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీస్తున్నామని చెప్పి. ఎందుకంటే చాలామంది కామెంట్ పెట్టినారు, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు పెట్టట్లేదు, స్టార్టింగ్లో అదే పెడుతున్నాయి కదా అని చెప్పేసి. యాక్చువల్లీ ఎస్, నేను స్టార్టింగ్లో అదే పెడతానే, కాకపోతే ఏంటంటే మధ్యలో ఒక డిఫరెంట్ డైనామిక్ ట్రై చేసిన నేను. చాలామంది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వ్లాగ్స్ పెడతారు మనని, కాబట్టి అది ట్రై చేసిన, బట్ నాట్ మై కప్ ఆఫ్ టీ అనిపించింది. సో ఇప్పుడు మోస్ట్లీ అయితే నేను లైఫ్ స్టైల్ ఇంక్లూడెడ్ విత్ ఇన్ఫర్మేటివ్ అండ్ బైక్ రైడ్స్ ఇవి మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాను. దిస్ విల్ కీప్ గోయింగ్ ఆన్ ద ఛానల్ ఫర్ అ వైల్. సో ఆల్మోస్ట్ 38,000 సబ్స్క్రైబర్స్ అయినారు ఇప్పుడు. సో ఈ ఇయర్ అయితే ఆల్మోస్ట్ ఒక 100K చేద్దాం అనుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే యూట్యూబ్లో అంత కన్సిస్టెంట్గా వీడియోస్ పెట్టట్లేదు. సో ఐఎమ్ ఆల్సో ఫోకసింగ్ లిటిల్ ఆన్ ఇన్స్టాగ్రామ్. మీరు చూడొచ్చు ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా ఫాలో కొట్టకపోతే వెళ్ళి ఫాలో కొట్టండి. ఐఎమ్ ట్రయింగ్ టు పోస్ట్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కాంటెంట్ ఓవర్ దేర్. నేను ముందు సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ ఛానల్ ఓపెన్ చేద్దాం అనుకున్నా, కానీ తెలుగులో ఎక్కువ మంది చూడరేమో అనుకున్నా. అట్లా అని చెప్పేసి నేను ఒకసారి క్యాజువల్గా ఈ మధ్య ట్రై చేస్తున్నాను అనమాట ఇన్స్టాగ్రామ్లో, అలాంటి కాంటెంట్ కూడా, యూనో, మోటివేట్ చేసే కాంటెంట్, లేకపోతే డిసిప్లిన్ గురించి మాట్లాడే కాంటెంట్, లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ గురించి మాట్లాడే కాంటెంట్, అలాంటిది ఏమైనా మీకు ఇంట్రెస్టింగ్ ఉంటే, లేకపోతే అలాంటివి మీకు ఏమైనా కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో డెఫినెట్లీ ఫాలో కొట్టండి. యూట్యూబ్లో అవన్నీ వర్కౌట్ కావు, ఎందుకంటే దిస్ ఇస్ అ మోటో బ్లాగింగ్ ఛానల్. కాకపోతే ఇన్స్టాగ్రామ్లో ఏంటంటే ఇట్ ఈస్ అ ఫ్రీ స్పేస్, అందరికి నచ్చినట్టు మనం కాంటెంట్ చేయొచ్చు. ఒక్కొక్కరు తీసుకుంటారు, ఇంకా పాజిటివ్ తీసుకునే వాళ్ళు పాజిటివ్ తీసుకుంటారు, నెగిటివ్ తీసుకునే వాళ్ళు నెగిటివ్ తీసుకుంటారు. బట్ యా, ఈ వీడియో గురించి, ఈ వీడియో నేను ఏం చెప్తున్నా అంటే, ట్రాక్షన్ కంట్రోల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన, యాజ్ వెల్ యాజ్ డిఫరెంట్ డిఫరెంట్ ఎలక్ట్రానిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన. ఐ గెస్ ఇట్ వోంట్ బి అ వెరీ లాంగ్ వీడియో, 10 to 15 minutes మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నా. బట్ ఆల్రెడీ నా 2-3 చెప్పులు ఖరాబ్ చేసేసాను. సో యా, యాక్చువల్లీ ఐ హ్యావ్ టు బై అ పేర్ ఆఫ్ స్లిప్పర్స్ ఆల్సో. ఎక్కువ ఏం డిలే చేయకుండా విల్ జంప్ ఇన్ ద వీడియో, లెట్స్ గో. సో స్టార్ట్అప్ సౌండ్ ఆఫ్ ద స్ట్రీట్ ట్విన్, స్పీడ్ ట్విన్ 900 ట్రాంప్. పేరు మార్చేతో చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను నేను, బట్ యా సౌండ్ ఏనండి, కోల్డ్ స్టార్ట్ అయితే కాదు. ఆల్రెడీ నేను ఇంత ఆన్ చేసి పెట్టండి కొంచెం సేపు బండిని. సో ఇక్కడ ఆర్పిఎం కనిపిస్తుంది కదా మీకు, ఫ్లక్చువేట్ అవుతుంది ఆర్పిఎం, 1,150, 1,200. సో దీని ఆర్పిఎం ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. సౌండ్ ఏనండి, వావ్. దీని గేర్స్ చాలా గట్టిగా ఉంటాయి, ఎందుకంటే దీని టార్క్ ఎక్కువ ఉంటుంది కదా. అండ్ టార్క్ అండ్ బీహెచ్పీ అంటే డిఫరెన్స్ ఏందో కూడా మీకు కావాలి అలాంటి వీడియో ఏమైనా అంటే కామెంట్ ఆన్ చేసి చెప్పండి. సో ట్రాక్షన్ కంట్రోల్ అంటే ఏంది, ట్రాక్షన్ కంట్రోల్ అంటే ఏంది, దాని పేర్లోనే ఉంది. బేసికలీ ట్రాక్షన్ని ఆ ఎలక్ట్రానిక్ ఫీచర్ అనేది కంట్రోల్ చేస్తుంది. ట్రాక్షన్ అంటే బేసికలీ ఏంటంటే మీ టైర్కి మీ రోడ్కి ఎంత గ్రిప్ ఉందని చెప్పేసి. సో ట్రాక్షన్ ఉంది అంటే టైర్కి గ్రిప్ ఉన్నట్టు. సో ట్రాక్షన్ కంట్రోల్ ఏం చేస్తుంది అంటే బేసికల్లీ మీ బండిని స్కిడ్ అవ్వకుండా, లేకపోతే ఓవర్ యాక్సిలరేట్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది అనమాట. నేను దానికి ఒక డెమో చూపిస్తాను మీకు. అండ్ ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేస్తే బండి ఎలా రియాక్ట్ అవుతుంది, ఆన్ చేస్తే బండి ఎలా రియాక్ట్ అవుతుంది కూడా చూపిస్తాను. దానికి మనకు ఆబ్వియస్లీ మట్టి రోడ్ కావాలి. సో మనం ఇప్పుడు ఒక మట్టి రోడ్లోకి వచ్చినామన్నమాట. మట్టి రోడ్లో ఏమైతే మీ అందరికీ తెలుసు, థ్రాటిల్ తిప్పినప్పుడు ఏమవుతుంది అంటే వెనక టైర్ అనేది స్కిడ్ అవుతుంది, లెఫ్ట్ రైట్ అలా అవుతుంది అనమాట. వెనక టైర్ అనేది ఎక్కువ తిరిగిపోతుంది. సో ట్రాక్షన్ కంట్రోల్ ఎలా వర్క్ చేస్తుంది ఫస్ట్ మీ అందరూ చెప్తా. మన బండిలో ABS వీల్ స్పీడ్ సెన్సర్స్ ఉంటాయి కదా. సో అది ఏం చేస్తుంది అంటే కాన్స్టెంట్గా మన బండిది స్పీడ్ అనేది అనలైజ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఫ్రంట్ వీల్ ఎంత స్పీడ్లో తిరుగుతుంది, బ్యాక్ వీల్ ఎంత స్పీడ్లో తిరుగుతుంది అని చెప్పేసి. అది కూడా చూపిస్తాను మీకు. మీకు ఇక్కడ డిస్క్ కనిపిస్తుంది కదా, దీని పక్కన ఈ రింగ్ ఉంది కదా. ఈ రింగ్ ఏం చేస్తుంది అంటే మన స్పీడ్ని క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇది బ్యాక్ వీల్లో కూడా ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఫ్రంట్ వీల్లో కూడా ఉంటుంది. ఫ్రంట్ వీల్లో కూడా మీకు కనిపిస్తుంది కదా. సో ఇది ఏం చేస్తుంది అంటే ఇది రెండింటి స్పీడ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటుంది. ఫ్రంట్ స్పీడ్ 40 ఉంది, బ్యాక్ వీల్ స్పీడ్ 40 ఉంది. సో ట్రాక్షన్ కంట్రోల్ అనేది ఎప్పుడు కిక్ ఇన్ అవుతుంది అంటే ఫ్రంట్ వీల్ 40లో ఉన్నప్పుడు, బ్యాక్ వీల్ ఒకవేళ 70-80లో యాక్సిలరేట్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే బండి డిటెక్ట్ చేస్తుంది, అరే ఫ్రంట్ వీల్ కన్నా బ్యాక్ వీల్ అనేది స్పీడ్ ఎక్కువ జరుగుతుంది, దట్ మీన్స్ ట్రాక్షన్ అనేది అవుట్ అవుతుంది అని చెప్పేసి. సో దిస్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ద ఫ్రంట్ వీల్, ఎందుకంటే మన పవర్ ట్రైన్ మొత్తం వెనక వీల్కే వెళ్తుంది కాబట్టి వెనక వీల్ అనేది స్పిన్ అవుతుంది. సో ఫ్రంట్ వీల్ ఎంత స్పీడ్ వెళ్తుందో బ్యాక్ వీల్ కూడా అంతే స్పీడ్ వెళ్ళాలి. సో ట్రాక్షన్ కంట్రోల్ ఏం చేస్తుంది అంటే ఈ రెండింటినో కంట్రోల్లో ఉంచుతుంది. సో ట్రాక్షన్ కంట్రోల్ ఎట్లా వర్క్ అయితే ఇప్పుడు నేను చూపిస్తాను.
ఇప్పుడు చూడండి, బండి నేను ఆన్ చేస్తున్నా, మట్టి రోడ్ ఉంది. నార్మల్గా మట్టి రోడ్లో మేము ట్రాక్షన్ కంట్రోల్ లేకుండా నడిపించినప్పుడు ఏమవుతుందంటే బండి ఊగిపోతుంది. ఇప్పుడు ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఉంది, చూడండి నేను ఫుల్ థ్రాటిల్ ఇస్తున్నా, కాకపోతే బండి స్కిడ్ అవుతలేదు. ట్రాక్షన్ కంట్రోల్ సింబుల్ అనేది ట్రాక్షన్ లూజ్ అయినప్పుడల్లా మీకు ఆ సింబుల్ వస్తుంది. ఇప్పుడు చూడండి, సో ఇది బేసికల్లీ ఏమవుతుందంటే పవర్ కట్ ఆఫ్ చేసేస్తుంది ఇమీడియట్గా. ఎందుకంటే ఫ్రంట్ వీల్ అనేది బ్యాక్ వీల్ అంత స్పీడ్లో తిరగట్లేదు, బ్యాక్ వీల్ అనేది ఎక్సెస్ స్పీడ్లో తిరుగుతుంది. ఎక్సెస్ స్పీడ్లో డిటెక్ట్ అయినప్పుడు ఇంజిన్ పవర్ అనేది కట్ ఆఫ్ అయిపోతుంది మనకి. ఐ షో యూ గైస్ అగైన్. ఇప్పుడు చూడండి, మీకు కుదిరితే ఈ ట్రాక్షన్ కంట్రోల్ సింబల్ కూడా ఒకసారి గమనించండి, కనిపిస్తుందో నాకు తెలియదు కానీ చూడండి కంట్రోల్ చేసేస్తుంది. చూసినారా, ఇంజిన్ వాంట్స్ టు రేవ్, కాకపోతే ఇంజిన్ ఏమైందంటే పవర్ కట్ ఆఫ్ చేసేస్తుంది ఇమీడియట్గా. చూడండి సౌండ్ కూడా మీకు తెలుస్తుంది, ఇంజన్ పవర్ కట్ ఆఫ్ చేస్తున్నట్టు. అదిగోండి సౌండ్ని గమనించండి. సో ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే బేసికలీ వెనక వీల్ అనేది స్పిన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేసి మీకు చూపిస్తా. చూడండి టీటీసీ ఆన్ ఉంది, టీటీసీ ఇప్పుడు నేను ఆఫ్ చేస్తున్నా. సో ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ అయింది అండ్ ఇక్కడ ట్రాక్షన్ కంట్రోల్ లైట్ కూడా ఆన్ అయింది. సో ఇప్పుడు బండి ఎట్లా రియాక్ట్ అవుతుంది చూడండి. ఫస్ట్ గేర్ వేసిన, నాకే భయం వేస్తుంది, 900 సీసీ ఇది, వెరీ టార్కీ ఇంజన్. చూడండి చూడండి, లెఫ్ట్కి రైట్కి బండి అనేది మూవ్ అవుతుంది అండ్ బండి ఇంజన్ పవర్ అనేది కట్ ఆఫ్ అవ్వట్లేదు మీరు గమనిస్తే. చూడండి బండి అనేది డ్రిఫ్ట్ అవుతుంది, మీకు కనిపిస్తుందో లేదో బండి అనేది లెఫ్ట్ అండ్ రైట్కి డ్రిఫ్ట్ అవుతుంది. చూడండి, సో అందుకే ఆఫ్ రోడ్ వెహికల్స్కి అనేది ట్రాక్షన్ కంట్రోల్ ఉండదు, ఉన్నా కానీ ఆఫ్ చేస్తారు. ఎప్పుడైనా ఆఫ్ రోడింగ్కి వెళ్ళినప్పుడు మీరునే ఉంటారు, ఎవరైనా వ్లాగర్స్ చేసినా కానీ ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేసుకో, ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేసుకొని ఎందుకే అంటారు, ఎందుకంటే బ్యాక్ వీల్ అనేది సపోర్ట్ చేయాలి కాబట్టి. సో దాట్ ఈస్ హౌ ట్రాక్షన్ కంట్రోల్ వర్క్స్. చూడండి లెఫ్ట్కి రైట్కి, లెఫ్ట్కి రైట్ వెళ్తుంది, యూజువల్లీ ఇవన్నీ ట్రై చేయకండి. సో దాట్ ఈస్ హౌ ట్రాక్షన్ కంట్రోల్ వర్క్స్ అనమాట. సో మీరు చూడొచ్చు ఇక్కడ మీకు ఈ లైన్ కనిపిస్తుంది కదా, ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ ఉంది కాబట్టి ఈ లైన్ వచ్చింది. ట్రాక్షన్ కంట్రోల్ ఒకవేళ ఆన్ ఉంది అనుకోండి ఈ లైన్ రాదు, ఎందుకంటే టైర్ అనేది స్పిన్ కాదు. మీకు ఇంకా సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే మీరు బర్న్అట్ చేస్తారు కదా, సో రోలింగ్ బర్న్అట్ అంటారు, అంటే మీరు ఫ్రంట్కి వెళ్తున్నప్పుడు బర్న్అట్ అవుతూ ఉంటుంది, ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది అవ్వదు. హోప్ఫుల్లీ ఆల్ ఆఫ్ దాట్ ఈస్ క్లియర్. ఇప్పుడైతే నేను మళ్ళీ ట్రాక్షన్ ఆన్ చేస్తా. అండ్ మోస్ట్ ఆఫ్ ద బైక్స్ ఏంటంటే మీరు ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేసినారనుకోండి ట్రాక్షన్ కంట్రోల్ ఆటోమేటిక్ ఆన్ అయిపోతుంది, ఎందుకంటే ఇట్ ఇస్ అ సేఫ్టీ ఫీచర్. చాలామంది పవర్ హ్యాండిల్ చేయలేరు, 900 సీసీ వెరీ టార్కీ ఇంజన్. ఓన్లీ ట్రాక్షన్ కంట్రోల్ గురించి చెప్పినా అనుకోండి వీడియో అనేది చాలా షార్ట్ అయిపోతుంది. సో ఐ ఆల్సో టెల్ యూ అబౌట్ రైట్ బై వైర్. రైట్ బై వైర్ అంటే బేసికల్లీ మీ నార్మల్ స్ప్లెండర్స్లో కానీ లేదు మన GT 650లో కానీ, Interceptor 650లో కానీ చాలా బైక్స్లో ఏంటంటే మీకు ఒక కేబుల్ ఉంటుంది అండ్ మీకు తెలిసి ఉంటుంది ఎవ్రీ 20,000-25,000 ఈ కేబుల్ అనేది మెకానిక్ మారుస్తూనే ఉంటాడు, 200 రూపీస్ ఉంటుంది. కాకపోతే రైట్ బై వైర్ ఏం చేస్తుంది అంటే బేసికలీ దీనిలో కేబుల్ ఏమి ఉండదు అనమాట. మీరు చూడొచ్చు ఇక్కడ కేబుల్ ఏం చేస్తుంది, జస్ట్ 2 వైర్లు ఉన్నాయి, ఎంత స్మూత్ చూడండి. కేబుల్ ఉంటే ఇట్లా జస్ట్ ఊగదు. సో దీంట్లో ఏముందంటే వైర్స్ ఉన్నాయి అండ్ వైర్స్ ఎందుకు ఉన్నాయి చెప్తాం మీకు. యూజువల్లీ దీంట్లో ఏంటంటే మీకు కేబుల్ ఉండదు, ఇక్కడ ఒక సెన్సర్ ఉంటుంది అండ్ మీ TPS దగ్గర ఇంకో సెన్సర్ ఉంటుంది, థ్రాటిల్ పొజిషన్ సెన్సర్ అని చెప్పేసి. సో ఇది ఏంటంటే 2 ఇంటరాక్ట్ అవుతా ఉంటాయి అనమాట. నేను ఇప్పుడు థ్రాటిల్ తిప్పినా అనుకోండి, తిప్పినప్పుడు ఏంటంటే ఇక్కడ సెన్సర్ అనేది రీడ్ చేసి కిందికి పంపిస్తుంది, కిందికి పంపించి మన ECU చెప్తుంది. సో థ్రాటిల్ ఇంత ఓపెన్ చేసిండు, థ్రాటిల్ బాడీ అనేది ఇంత ఓపెన్ చేయండి అని చెప్పేసి ఒక కమాండ్ వెళ్తుంది అనమాట. సో దీని యూజ్ ఏంటంటే బేసికలీ మనం కేబుల్స్ అవాయిడ్ చేయొచ్చు అండ్ థ్రాటిల్ రెస్పాన్స్ అనేది యాక్చువల్లీ ఇంకా కొంచెం క్రిస్ప్ ఉంటుంది అనమాట థ్రాటిల్ కేబుల్స్ కన్నా. అండ్ బండ్లో ఎలక్ట్రానిక్స్ ఉన్నాయనుకోండి ఇంకా మంచిగా పనిచేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, లేకపోతే మన క్విక్ షిఫ్టర్ ఉంది, ఆటో బ్లిపర్ ఉంది, ఇవన్నీ ఏంటంటే ఒక మంచి ఎకో సిస్టమ్ లాగా రన్ అయితే అనమాట. కాకపోతే ప్రాబ్లమ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు కేబుల్ ఉన్న బండి అనుకోండి, కాకపోతే దీనికి ఒకటి డౌన్ సైడ్ ఏంటంటే ఒకవేళ రిపేర్ వచ్చింది అనుకోండి మీరు చినిగిపోతుంది మీకు. బేసికలీ ఇప్పుడు మీరు రోడ్ మీద ఎక్కడ ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ హిమాలయాస్కి వెళ్ళినారు, అక్కడ బండిలో థ్రాటిల్ కేబుల్ లేకుండా రైట్ బై వైర్ సిస్టమ్ ఉంది, థ్రాటిల్ కేబుల్ పోయింది అనుకోండి మీరు బ్యాగ్లో ఇంకొక థ్రాటిల్ కేబుల్ తీసుకొని మీరు అప్పటికప్పుడే రీప్లేస్ చేసుకోవచ్చు. కాకపోతే రైట్ బై వైర్ సిస్టమ్ అట్లా కాదు. ఇది ఏం చేస్తారంటే బేసికలీ మొత్తం రీప్లేస్ చేసి మళ్ళీ కొన్ని బైక్స్కి అయితే ప్రోగ్రామ్ చేయాల్సి వస్తుంది అనమాట, ఈ కొత్త థ్రాటిల్ అనేది మళ్ళీ ECU ప్రోగ్రామ్ చేయాలి. సో అట్లా కూడా ఉంటాయన్నమాట. అండ్ ఇది యూజువల్గా BMW S1000 RS ఉంటుంది, మన రైట్ బై వైర్ సిస్టమ్ ఉంటుంది కదా, అది ఒకవేళ మీరు మార్చినా కానీ ECU మళ్ళీ మీరు దాన్ని అప్డేట్ చేయాలన్నమాట. దాంట్లో ఏదో సీరియల్ నెంబర్స్ ఉంటాయి, అవన్నీ పెద్ద స్టోరీ ఉంటుంది దానికి.
ఇప్పుడు ఈ రెండు విషయాలు చెప్తే చాలా షార్ట్ అయిపోతుంది వీడియో కాబట్టి. ఐ ఆల్సో యాడ్ అబౌట్ ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఎట్లా పనిచేస్తుంది. అంటే ఏబిఎస్ అంటే బేసికల్ ఏంటంటే మీరు బ్రేక్ కొట్టినారనుకోండి స్కిడ్ అవ్వదు బండి. నార్మల్ బైక్స్లో మీకు బ్రేక్ కొడితే స్కిడ్ అయితే ఇప్పుడు చూడండి గట్టిగా ఫ్రంట్ బ్రేక్ పట్టుకున్నా కానీ ఫ్రంట్ టైర్ అనేది స్కిడ్ కాలేదు ఎందుకంటే దీంట్లో ఏబిఎస్ ఉంది. సో ఏబిఎస్ ఏం చేస్తుంది అంటే ఏబిఎస్ ఒక మాడ్యూల్ ఉంటుంది. ఆ మాడ్యూల్ ఏం చేస్తుంది అంటే మన బ్రేక్ ఆయిల్ ఉంటుంది కదా, ఈ ఆయిల్ అంటే ఆ ఏబిఎస్ మాడ్యూల్కి వెళ్ళి కనెక్ట్ అవుతుంది అనమాట. సో బేసికలీ మనం బ్రేక్ ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఆయిల్ అనేది లోపలికి వెళ్ళి బ్రేక్ అనేది ఎంగేజ్ అవుతుంది. ఏబిఎస్ ఉన్న బండ్లకి ఏంటంటే ఈ ఆయిల్ అనేది ఫస్ట్ ఏబిఎస్ మాడ్యూల్కి వెళ్తుంది. మాడ్యూల్ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ వీల్ స్పీడ్ ఎంత ఉంది, ఒకవేళ వీల్ లాక్ అవుతుందా లేదా అని చెప్పి. ఇందాక నేను చూపించిన ఏబిఎస్ వీల్ స్పీడ్ సెన్సర్స్ దాంతోనే అనమాట. సో అవి క్యాలిక్యులేట్ చేస్తే బండి స్మూత్గా బండి వీల్ అనేది ఆగుతుందా లేకపోతే ఆగి 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 ఆగుతుందా అని చెప్పేసి. సో ఒకటేసారి ఆగిపోయింది అనుకోండి ఏబిఎస్ అనేది డిటెక్ట్ అవుతుంది. సో స్కిడ్ అవుతుంది బండి అన్నప్పుడు ఏం చేస్తుంది అంటే ఈ ఏదైతే నేను మాడ్యూల్ గురించి చెప్పినానో ఆ మాడ్యూల్ అనేది బ్రేక్ ఆయిల్ని పంప్ చేస్తుంది అనమాట. ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్. అప్పుడు ఏమవుతుంది అంటే ఒకటేసారి ఆగిపోయే డిస్క్ ఏమవుతుంది అంటే మెల్లగా ఆగి వదులుతుంది ఆగి వదులుతుంది. సో మీకు అర్థమైనట్టుంది ఏబిఎస్ ఏం చేస్తుంది అంటే ఈ మాడ్యూల్ నుంచి కంట్రోల్ చేస్తుంది అనమాట. బేసికలీ మీ ఇంట్లో ట్యాప్ తిప్పినట్టు ట్యాప్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ లాగానే ఏబిఎస్ కూడా పనిచేస్తుంది. దీనికన్నా సింప్లిఫైడ్ టర్మ్స్లో అయితే నేను చెప్పలేను మీకు. సో ఏబిఎస్ అనేది అట్లా వర్క్ చేస్తుంది. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఉన్నాయి బండ్లు చెప్పాలంటే మీకు. అండ్ ఒకటి నేను చెప్తా ఉంటాను మీకు. అండ్ ఇప్పుడైతే నాకు ఇంకా కొత్తగా ఏం గుర్తు రావట్లేదు ఎందుకంటే మనం ఏం గూగుల్లో గిగ్గుల్లో చూసి చెప్పాము కదా. నాకు సడన్గా గుర్తొచ్చింది నేను మీకు చెప్తున్నా. క్విక్ షిఫ్టర్ ఎట్లా పనిచేస్తున్నాయి ఆల్రెడీ మేము ఎలా చెప్పిన. అండ్ క్లాసిక్ బైక్స్లో ఇంకొక విషయం ఏంటంటే దీనిలో ఇంజిన్ బ్రేకింగ్ ఎక్కువ ఉండదు అనమాట, చాలా తక్కువ ఉంటుంది. చూడండి బండి వెళ్ళిపోతేనే ఉంటుంది. క్లాసిక్ బైక్స్ చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే టార్కింగ్ మోటార్ కదా, అంత ఇంజిన్ బ్రేకింగ్ ఇవ్వరు దీనికి. బికాజ్ దీ బైక్స్ ఆర్ మెంట్ ఫర్ క్రూజింగ్, అంటే మంచిగా మెల్లగా క్రూజ్ చేసుకుంటూ వెళ్ళడానికి అనమాట. లేకపోతే నార్మల్ స్పోర్ట్స్ బైక్ అయితే ఏంటంటే అది ఎక్కువ ఉంటుంది ఇంజిన్ బ్రేకింగ్ అనేది. నేను అన్ని ఎక్స్ప్లెనేషన్స్ కూడా చాలా లేమన్ టర్మ్స్లో ఇద్దామని ట్రై చేస్తున్నాను, అన్ని సింప్లిఫై చేసి ఎక్కువ డీటెయిల్డ్గా వెళ్ళకుండా యూనో ఒక బేసిక్ అండర్స్టాండింగ్ మీకు కూడా అర్థం కావడానికి చెప్తున్నాను అనమాట. సో నేను ఎక్కువ డీటెయిల్గా వెళ్ళిపోయాను అనుకోండి కొంతమందికి అర్థం కాకపోవచ్చు, కొంతమందికి బోర్ కొట్టచ్చు. అందుకని చెప్పి చాలా లేమన్ టర్మ్స్లో ఫ్రెండ్స్ మాట్లాడుకుంటే ఎట్లా చెప్తారో అట్లా చెప్తున్నాను అనమాట. సో దాట్ మీకు కూడా వీడియో బోరింగ్ అనిపించదు కదా. సో ఐ గెస్ ఈ వీడియోకి అయితే ఇంతే. మీకు ఏమేమి ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ కావాలి, ఏమన్నా ఎలక్ట్రానిక్స్ సింప్లిఫై చేసి కావాలంటే చెప్పండి, ఐ డెఫినెట్లీ మేక్ అ వీడియో అబౌట్ ఇట్. సో విత్ దాట్ బీయింగ్ సెడ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. చాలా రోజులతో ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో చేసిన, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ డూ ద హార్డ్ వర్క్ ఎస్పెషలీ వెన్ యూ డోంట్ ఫీల్ లైక్ ఇట్. బై బాయ్స్ అండ్ గర్ల్స్, సీ యూ అరౌండ్.